నీలీ నీలీ ఆకాశం ఇద్దామనుకున్నా కన్న తల్లికి అన్నం పెట్టినాడు పిన్న తల్లికి బంగారు గాజు ఇస్తానాడు మబ్బులు నిన్నే కమ్మేస్తాయని ఇట్లా మాట్లాడదా మైక్ ఇంత మాట్లాడుదురా మానేస్తున్నా అడవుడు అడవుడు మోపైన సిద్దిపేటలో నేను ఎమ్మెల్యేగా పనిచేసిన రోజు నేను అక్కడ 7 సార్లు 8 సార్లు గెలిచినది ఒక్కసారి కూడా నా జీవితంలో నాకు ఓటేయమని చెప్పి నేను ఒక 10 పైసలు కూడా ఇవ్వలేదు రూపాయి నోటు ఇచ్చిపెట్టు పావుల బిల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు నో చాలా మంది దుర్మార్గులు చికెన్ తింటే వస్తాయని తప్పు ప్రచారం చేసిండ్రు చికెన్ తింటే తగ్గుతుంది యాక్చువల్ గా గుడ్లు తిన్నా ఎగ్స్ తిన్నా ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ నేను ముందుకు చెప్తాను ఇమ్యూనిటీ పెరగడానికి మంచి సూచనలు కొన్ని వచ్చినాయి లేటెస్ట్ గా కేసీఆర్ కు పూజల మీద ఉన్న శ్రద్ధ యాగం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదట అరే నేను పూజ చేసుకుంటే నీ ముళ్ళేం బారే భయ నాకు అర్థం కాదు ఇష్టం ఉన్న వాడు నచ్చి ఒక అన్నం పెడుతున్నాం తీర్థం పెడుతున్నాం వాళ్ళ నీ ముళ్ళేం బాయ్ ఎంతో 150,000 ఇద్దామంటావా ఎందుకే పనికి మాలి రాహుల్ నాకు అర్థం కాదు కానీ నాకు తెలియదా ఎన్ని ఇస్తాము మాకు తెలియదా రైస్ తో పాటు ఇస్తున్నాం తెలుసా ఇది ఏ మీడియా దయచేసి అనవసరంగా ఈడ కేసు ఆడ కరోనా అని రాస్తే తీవ్ర చర్యలు తీసుకుంటాం దీనిలో ఏం శశబిషలు దీనిలో ప్రెస్ ఫ్రీడమ్ మేము హరిస్తలేం ప్రెస్ ఫ్రీడమ్ కింద ప్రజల భయోత్పాదన సృష్టిస్తే కూడా క్షమించే ప్రశ్న ఒక 24 గంటలు 7 రోజులు కాదు ఉందాం ఏం పోతుందా చచ్చిపోతామా అందరికి అందరం బంద్ అయిదాం ఏం కాదు కదా భూకంపం వస్తా స్థానిక ఏ 60 బాబు ఆ వెనక మాట్లాడితే మీకు ఏమైనా వినబడతాదమ్మా వినడానికి వచ్చిందా మీకు ఇక్కడ ముచ్చట వెళ్ళడానికి వచ్చిందా సైలెన్స్ ఉండండి 5 నిమిషాలు చుప్చాప్ బయట జావ్ తుమారే వస్తావు రే మీటింగ్ ఏ అమ్మా ఏ క్యా బాత్ హై జీ టైర్ సెప్టెంబర్ నెల జీతం రాపాయ వత్తద్దని అయ్యతే ఆడిపోతాయని ఎప్పుడు ఇస్తావు మంత్రి గారు రేపు పొద్దున ఇస్తావా ఖాయంగా ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ క్లోజ్డ్ ఫ్రమ్ 22nd March 20,000 మంది వచ్చి ఆల్రెడీ ఉన్నారు కదా సార్ మీరే చెప్పారు 20,000 మంది వచ్చారు ఈ వారం 10 రోజులలో అంటే ఏం చేద్దామంటావు మరి ఏం దిక్కుమాలిన ప్రశ్న నీకోటి ఏం చేద్దామంటావా ఈ కరోనా అనే దానికి అసలు ఏమి హైరత్ కావాల్సిన హైరాణ పడాల్సిన అవసరమే లేదు ఇంకా జ్వరమాస్ తీసుకుని కోల్పోయింది అది పారాసిటమాల్ జస్ట్ వాటి పారాసిటమాల్ గోలీస్ కూడా సరిపోతే సార్ అని చెప్పాడు పిస్తా పిస్తానా పాస్తానా పిజ్జా పిజ్జా ఆ పిజ్జా అని తెప్పిస్తే 69 మంది దాంతో ఎఫెక్ట్ అయిపోయింది సపరేట్ గా ఇంటికాడ మంచిగా ఇంత వండుకొని వెళ్ళిపోయా మీరు ఎందుకు ఎందుకు మనకు అది ఈ పిజ్జా ఎందుకు బొజ్జా ఎందుకు దాంతో చచ్చిపోయి ఎందుకు నాకు అర్థం కాదు ఏదో ఒకటి పప్పు కొంచెం శుభ్రంగా ఇంట్లో ఉడికేసుకొని వేడివేడిగా తినేస్తే మనకు నవ్వుతుంది కానీ సేఫ్టీ ఉంటుంది మంచిగా ఉంటుంది అటజని కాంచె భూమిసురుడు అంబర చుంబి శిరస్సర జరి పటల మోరు మోర్లుట దభంగ తరం మృదంగ నిక్కోనట స్ఫుటనట నానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చిరత్కరేను కర కంపిత జాలము సీతశైలము అంటే తడుముకోకుండా there is a telangana model based on small is beautiful telangana is not a smaller state there are 17 states which are smaller than telangana we are bigger than west bengal we are bigger than bihar but your population is much population smaller. is also we stand at 12th place in the country we are not deenlo kontha mandi ati chestu unnaru ee roju kuda ati pracharam chestu unnaru manchiriyala ga gurtinchenu jagityala ga gurtinchenu kagarga ga gurtinchenu ani cheptu unnaru which is totally bullshit totally wrong speed me kuda niyantrana pedutunnam పోరాటం చేసినాం రాష్ట్రం సాధించినాం ఆ తర్వాత ఎన్నికలలో ఒంటరిగా పోరాడినాం ప్రజలు మాకు అధికారం ఇచ్చి బిడ్డ పరిపాలన చేయండి రాష్ట్రాన్ని బాగు చేయండి అంటే చేసే దిశగా ప్రయాణం సాగుతా ఉంది అధ్యక్ష మనిషి ఎప్పుడు కూడా పుట్టిన తర్వాత నేర్చుకుంటాడు తప్ప పుట్టక ముందు అన్ని నేర్చుకుని ఎవరు భూమి మీదకి రాము టైం మన కోసం ఆగదు ఆ ఉండిన టైం ఎవరు ఎంత గొప్పగా వాడుకున్నాం దాన్ని ఎంత బాగా ఆస్వాదించినాం మనం పెట్టుకున్న లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ఆ లక్ష్యం దిశగా మనం అడుగు నేను కేసీఆర్ చెప్తున్నాను కొంచెం ఖతర్నాకే ఉంటుంది తక్కువ ఉండదు చెప్తున్నా అది కూడా చెప్తున్నా చెప్పే చేస్తాం చెప్పకుండా దుర్మార్గం రహస్యం కూడా చేయం ఇప్పటికైనా మానుకొని ఉళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి ఎవరైనా లేదంటే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు ప్రధానమంత్రి గారు పిలిపించారండి ఓ దీపం పట్టుకొని రా వెలిగించారు దాని మీద జోకులు దాని మీద సెటైర్లు ఎందుకయ్యా దుర్మార్గం నాకు అర్థం కాదు ఎందుకు ఇదేం దంద నాకు అర్థం కాదు చిటపట చినుకులు పడుతూ ఉంటే మెరుపు వెలుగులో చిలికన్నులలో బిత్తర చూపులు కనపడుతుంది బాబు అరిసేవాలు ఆగారా మొత్తం సభ అయిపోయిన తర్వాత అర్థాము లేకపోతే నేను పోవాల్సి వస్తుంది టైం అయిపోతుంది కాబట్టి మీరు కామ్ గా ఉండండి కాసేపు మీకు ఉత్సాహం ఉంది నాకు తెలుసు కానీ కొంచెం ఓపిక పట్టుకోవాలా
వినాలి ప్లీజ్, అందరికి మనసు ఉండాలి, వినాలి. మళ్ళీ తేడా వస్తే బాగుండదు, నాతో పంచాయతీ చాలా డేంజర్. ఏ ఆగవా, వాళ్ళతో మాట్లాడదామని. ఎందుకంటే ఇక్కడ ప్రతి వాళ్ళు ఏందా తమాష, తపాకాయల లేకపోతే మళ్ళీ ఉండే మోపాయింట్ ఇక్కడ. చెప్తే అర్థమైతుంది కానీ ఓ సార్ సరిపోతుంటున్నారు, జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. మీకు తెలియదు మా కథ మాదారి, ఇంకో రెండు మూడు స్కీములు నేను పెడితే కథమే. నేను ఆశామాషిగా చెప్పలేదు అధ్యక్ష, వాస్తవాలతో కూడుకున్నటువంటి విషయాలు నేను చెప్పిన. నేను మొన్న మొన్న నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, కన్నతాళికి అన్నం పెట్టినాడు, పినతాళికి బంగారు గా చేస్తాడు, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని. ఇట్లా మాట్లాడతావా మైకి, మాట్లాడుతురా మానే ఉన్నా. ఆడవాడు ఆడవాడు మోపాయన అరే, సిద్దిపేటలో నేను ఎమ్మెల్యేగా పనిచేసిన రోజు నేను అక్కడ 7 సార్లు 8 సార్లు గెలిచినది. ఒక్కసారి కూడా నా జీవితంలో నాకు ఓటేయమని చెప్పి నేను ఒక 10 పైసలు కూడా ఇవ్వలేదు, రూపాయి నోటు ఇచ్చిపెట్టు, పావుల బిల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. నో స్థానిక ఏ అర్వత బాబు, అది వెనుక మాట్లాడితే మీకు ఏమైనా వినబడతాదమ్మా? వినడానికి వచ్చిందా? మీకు ఇక్కడ ముచ్చట పెట్టడానికి వచ్చిందా? సైలెన్స్ ఉండండి 5 నిమిషాలు, చుప్చాప్ బయట జావు, తుమారే వస్తావు రే మీటింగ్. ఏ అమ్మా ఏ క్యా బాత్ ఏ టైరు, ఎంత 150,000 ఇద్దామంటావా? ఎందుక పనికి మాలి రాహుల్, నాకు అర్థం కాదు కానీ నాకు తెలియదు రావా ఎన్ని ఇస్తాము, మాకు తెలియదా? రైస్ తో పాటు ఇస్తున్నాం తెలుసా? ఇది సెప్టెంబర్ నెల జీతం రాకపోయా వద్ద దాని అయ్యత ఆడిపోతాయని ఎప్పుడు ఇస్తావు మంత్రి గారు, రేపు పొద్దున ఇస్తావా ఖాయంగా? ఈ కరోనా అనే దానికి అసలు ఏమి హైరత్ కావాల్సిన హైరాణ పడాల్సిన అవసరమే లేదు. ఇంకా జరమాస్ తీసుకుని కోల్పోయింది అది పారాసిటమాల్, జస్ట్ వాటి పారాసిటమాల్ గోలీస్ పడితే సరిపోతే సార్ అని చెప్పాడు. ఏంటిది కాఫీ? నేను తాను. ఏ కాఫీ నాకు నచ్చదు. తాగితే కదా నచ్చుతుందో లేదో తెలిసేది.